దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మనందరం కృపావాక్యం వింటున్నామని నమ్ముచు. ప్రభు కృపలో మనందరినీ దేవుడు సజీవులుగా కాచి కాపాడినందుకు దేవునికి వేవేల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రభు మహాకృపను బట్టి మనందరం సజీవులుగా ఉన్నాం. కనుక ప్రభు సన్నిధిలో ఎంతమంది పిల్లలు వాక్యం వింటున్నారో కృపావాక్యాన్ని, ఈ వాక్యానుసారంగా నడవటానికి ముందంజి వేయమని మనం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రాలు. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ సహాయం కొరకు అర్జిస్తున్నాం. ప్రతి కీడు అవరోధముల ఆటంకములు తొలగించండి తండ్రి. వాక్యానికి ప్రభు మీరు ముందుండి నడిపించండి. మా శక్తి చేత కానీ మా బలము చేత కానీ ఏమి లేదు నాయన, మీ ఆత్మ చేతనే సమస్తము సమకూర్చబడిన గాక. అయ్యా, నీ బిడ్డలందరూ విని గ్రహించి వారి ద్వారా మహిమ పొందుటకు సహాయించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 5:2 ప్రభు వాక్కు శక్తితో దేవుడు వాక్యంలో నింపినట్టుగా ఉన్నది. 2 నుండి చూద్దాం. దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం. మనం వినబోతున్న వాక్యంలో ఏ ఆశ ఉండకూడదని చెప్తున్నాడంటే ప్రభు పిల్లలకే చెప్తున్నాడు. ప్రభు సంఘ పెద్దలుగా ఉన్ని, సంఘములో ఉన్న విశ్వాసులవని, దేవుని వాక్యం చెప్తున్న కాపర్లవని, సేవకులవని, ఎవరైనా పర్వాలేదు, ప్రభు చెప్పే మాట ఇది. మా నా మాట అయితే సొంతమైతే భయపడాల్సిన పని కదా. దుర్లభ అపేక్ష మనలో ఉండకూడదు అంటున్నాడు. పెద్దలకు ఉండకూడదు, విశ్వాసులకు ఉండకూడదు, కాపర్లకు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆయన చెప్పే మాటని అనుసరించే వారికే ఈ వాక్యంలో ఉన్న భావము అర్థమవుతుంది. ఎందుకంటే మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ప్రార్థన చేస్తున్నారా లేదా? దేవుని పిల్లలు దేవుడి సన్నిధికి వస్తున్నారు. దేవునికి ఇష్టంగా ఉన్నారా లేదా? దేవుని చిత్తము తొలగిపోతున్నారేమో. దేవుని మందగా మేపుతున్న కాపరికి మేత తింటుందా లేదా? గొర్రె మేత తినకుండా ఎక్కడో కుంటుబడిపోయిందేమో. ఏ జబ్బుతోనైనా, ఏ ముడత కళంకముతోనైనా ఉందేమో పసికట్టు అంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. కాయాలి. మందలో ఎక్కడైనా తప్పిపోతున్నారేమో, తొలగిపోతున్నారేమో, మేత మేయకుండా మూతికి చిక్కం పెట్టుకున్నారేమో, దుష్టుడు ఒకవేళ వినకుండా చెవులని మూసేసాడేమో. గ్రహించి వారిని హెచ్చరిక చేయటం ఎంతో మంచిది అని చెప్తుంది వాక్యం. అయితే మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అయినట్టు ఉండబాకు. నేనే ప్రభువుని అన్నట్టుగా జీవించబాకు. నా దగ్గరకు వచ్చి నమస్కారం చేయాలి, నా కాళ్ళు పట్టుకోవాలి, అపరాధాలు చేసిన వారందరూ ఇలాగుండాలి, అలాగా మాట్లాడితే దేవునికి మనకి మధ్యలో విరోధం ఏర్పడుతుంది. ప్రభువులైనట్టు ఉండకూడదు. చాలామంది ఒకవేళ ప్రభువుల వలె ఉండకూడదు, వారి మధ్యలో ఉండాలి, వారితో ఉండాలి, వారి మధ్యలో జీవించాలి, వారు తినిన కాడే మనం తినాలి అని అంటే మరి ఎవరు లైక్ చేయట్లేదు కదా. అందుకని దైవజనులు ఇలాగ ఆలోచించుకొని వాళ్ళ గేటు కాడ ఒక కాపలా మనిషిని, సెక్యూరిటీని, నిజమా కదా, వాళ్ళ ఇంటిలో ఒక సెక్యూరిటీని, అలాగ వాళ్ళకి ఎన్ని గేట్లు ఉంటే అన్ని గేట్లు కాడ పరిచారకులు ఉంటే వీళ్ళందరూ మాట తీసుకున్నాకే అయ్యగారి దగ్గరికి వెళ్ళేది మాట అవకాశం.
ఇలా కస్టడీని పెట్టుకున్నారు. మరి ఇలా తగ్గించుకొని ఉంటేనేమో ప్రేమించట్లేదు, గౌరవించట్లేదు. అలాగా హెచ్చుగా ఉంటుంటే ప్రభు దూరం అయిపోతున్నాడు. ఏది కావాలి ఇప్పుడు? ప్రజలు ప్రేమించినా ప్రేమించకపోయినా తగ్గించుకొని వారితో కలిసి ఉండటమే దేవుని కృప. దైవచిత్తం ఎరిగి నడవటమే దేవుని కృప. మందరి విచారణ చేయటమే దైవచిత్తం. అందుకని మందకు ముడత కళంకం రాకూడదు, జబ్బు రాకూడదు. జబ్బు వస్తే మేత తినక నీళ్లు తాక్క ఏమవుతుందో తెలుసా? ఆ ఆత్మ మనిషి బాగానే ఉంటుంది, దున్నపోతలాగా, కానీ చచ్చిపోద్ది. ఆ ఆత్మ చచ్చిపోతుంది. చచ్చిపోతే ప్రయోజనం ఏంటి? ఆ చచ్చిపోకముందే నువ్వు విచారణ చేయి. మందని కాయవాడిలాగా ఉండు, అంతేగాని మేపేవాళ్ళలాగా కాసేవాళ్ళలాగా ఉండాలే. కానీ నేను ఒక దొరగారిని దొరసాన్ని అంటానికి కుదరదని చెబుతున్నాడు. దైవజనులతో కూడా చెబుతున్నాడు, మందకి మాదిరి చూపు, ప్రేమ చూపు అంటున్నాడు. అందుకని వాక్యం ఇంకా ముందుకు వెళ్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. దేవునికి స్తోత్రం. ఒక దినాన ఇన్ని కష్టాలు పడి ఇంత ఇరుకులా నడిస్తే, మందకు మాదిరిగా జీవిస్తే, ఒక దినాన ప్రధాన కాపరి, ఈ కాపరి కనపడే కాపరి, ఈ కాపరి కన్నా ప్రధాన కాపరి ఒక ఆయన రాబోతున్నాడు మన కోసం. ఆ ప్రధాన కాపరి కోసమే నీవు నేను జాగ్రత్తగా ఉండాలి, పదిలపరచుకోవాలి హృదయాన్ని. జాగ్రత్తగా ఉన్నప్పుడే మనం ఆయన చిత్తము నెరవేర్చగలం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ప్రధాన కాపరి ఏదో ఒక రోజున ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షం అయినప్పుడు ఆయన అంటున్నాడు కదా, వాడబారిని మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాడబారిని మహిమ కిరీటం. మరెన్నడూ వాడిపోదు, మరెన్నడూ రాలిపోదు, మరెన్నడూ కూడా దాగి ఉండేది కాదు. ఆయన నీకు ఇవ్వటానికి వినినవారు, నడిచేవారు, అనుసరించేవారు అందరికీ ఇవ్వటానికి వస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు. వచ్చినప్పుడు అందుకునే స్థితి, ఆయన చేతిలో నుంచి నీకు పెట్టే స్థితి, చూడగలిగిన స్థితి దేవుడు మరి నీకు కలిగించాలి అంటే నువ్వు జాగ్రత్తగా మాదిరిగా ఉంటేనే ఆ కిరీటం పొందుకుంటావు. వాడబారని మహిమ కిరీటం ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకేమంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవునికి స్తోత్రం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు. వాక్యం ఎలాగుంది కదా, పెద్దలకు ఎదురు చెప్పమనుందా, పెద్దలకి వ్యతిరేకంగా నడవమనుందా? పెద్దలు అంటే సంఘంలో పెద్దలు ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో పెద్దలు ఉండొచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోతే అన్నదమ్ములు ఉండొచ్చు. ఈ విధంగా చూస్తే పెద్దవారికి కూడా భయపడి జాగ్రత్తగా ఉండాలట. దేవుని నమ్మితే, నువ్వు నేను నిజంగా దేవుని నమ్మితే భయపడి పెద్దలకు లోబడి దీనమనే మనస్సు అనే వస్త్రమో ధరించుకోమని ఉంది వాక్యంలో. ధరించుకుందామా? వాక్యం సెలవిస్తుంది కదా, మరి ఆయన మాట వినాలి కదా మనం. అందుకే ఆయన అంటున్నాడు, దీన మనస్సు అనే వస్త్రము మనకి ఇవ్వబోతున్నాడు. పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏం అలంకరించుకోవాలి? వడ్డాణాలా, బంగారాలా, వజ్రాలా, ముత్యాలా? ఇవైతే చక్కగా ఏమి లేకపోయినా ఒక షాపులోకి వెళ్ళి చక్కగా పిచ్చి అన్ని తెచ్చి ఒంటి నిండా పెట్టుకొని సుఖంగా సులువుగా నిలబడొచ్చు పరలోక రాజ్యానికి వీటితో అలంకరించబడితే. కానీ ఆయన వాటిని ఒప్పుకోడే.
వాటి గురించి మాట్లాడతలేదే. ఆయన అంటున్నాడు మీరందరూ ప్రభు దగ్గర దీన మనస్సు అనే వస్త్రము నీ మీద ఉందా అది అడుగుతున్నాడు ప్రభు. నువ్వు చనిపోయినాక చనిపోయే రోజున మంచి వస్త్రమే కడతారు. పెట్టిలోకి పెట్టినప్పుడు తెల్లని వస్త్రం కడతాం. ఆ వస్త్రం మట్టి అయిపోద్ది, ఈ దేహం మట్టి అయిపోద్ది. అయితే ఈ రెండు మట్టి అయిపోయినాక ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆత్మకు కూడా ఒక వస్త్రం ఉండాలట. ఆ వస్త్రం ఏంటంటే తగ్గింపు కలిగిన వస్త్రం, దీన మనస్సు అనే వస్త్రం. ప్రభు ఎదుట నువ్వు ఆ వస్త్రాన్ని ధరించుకొని నువ్వు కనపడాలట. ఇదే ఒక బలమైన సవాల్. ఆ సవాల్ భూమి మీద విసిరివేశాడు ప్రజలకి. ఏనాడో విసిరివేశాడు ఆ సవాలు. కిందకి నువ్వు నేను కూడా రావాలి. ఆ మాటని, ఆ వస్త్రమును పొందుకోవాలి. ఎంతమంది ఆయన సవాలు కలిగిన మాట విసిరేశాడో ఆ మాటను ధరించుకున్న వారు ఎందరున్నారో అట్టి వారందరూ ధన్యులు. దీన మనస్సు అనే వస్త్రం నీ మీద ఉంటే ఆయన ఆ వస్త్రముతో పరలోక రాజ్యం చేర్చుకోబోతున్నాడు. ఆ వస్త్రాన్ని గుర్తుపట్టబోతున్నాడు. ఆ వస్త్రాన్ని ఎక్కడి నుంచి ఇతనికి వచ్చింది, ఈమెకు వచ్చింది అంటాడు. అంటే ఇది నా దగ్గర, నేను ఇచ్చిందే ఈమెకు, అతనికి, ఆయనకు. దీన మనస్సు అనే వస్త్రము నేను ఇచ్చింది, నా దగ్గరకు వచ్చేదాకా ఉంచుకుంది, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంది అని మనలను ప్రేమించబోతున్నాడు, మనలను హెచ్చించబోతున్నాడు. ఈ దీన మనస్సు అనే వస్త్రము మనకుందా? దీన మనస్సు అనే వస్త్రం ఇక్కడుంది. ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని మీరు అలంకరించుకొనడి కదా. పరిశుద్ధులందరూ ఒక దినాన భూమిలో చచ్చిపోయిన వాళ్ళందరూ లేపబడతారని లేఖనం చెప్తుంది. అయితే పరిశుద్ధులు కాకుండా చనిపోయిన వాళ్ళు పరిశుద్ధులతో పాటు లేపబడరు, బ్రతకరు. కాబట్టి పరిశుద్ధులు అందరూ లేపబడినప్పుడు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళవలసి ఉంది, ప్రభు ఎదుట నిలబడవలసి ఉంది. మరి ఒక మాట చెప్తాడు కదా, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలని ఉంది. న్యాయపీఠం ఒకటి ఉందట పరలోకములో, అగ్నిసింహాసనం ఉంది, అది న్యాయపీఠం కాదు. స్వటిక సముద్రం ఉంది, అది న్యాయపీఠం కాదు. న్యాయపీఠము అంటే ఈ పరిశుద్ధులందరూ, ప్రార్థనా పనులందరూ, ఆ గుంపులో ఉన్నవారు మాత్రమే అక్కడికి వెళ్తారు. వెళ్తే ఆ న్యాయపీఠం దగ్గర ఒకవేళ ఎల్లమ్మ బాగాలేదు, ఎల్లమ్మ పరిస్థితి బాగాలా, ఎల్లమ్మ వస్త్రం బాగాలా అని పక్కన పెడితే ప్రభు మీద కోపం వస్తుందని ప్రజలకి. ఎలా తీర్పు తీర్చాడు తెలుసా? ఎల్లమ్మ, పుల్లమ్మ, ఎంకమ్మ అని పిలవకుండా ఖచ్చితంగా ఆ యొక్క న్యాయపీఠం దగ్గర మనం కట్టిన భక్తి వరుసని, మనం నిలబెట్టిన క్రీస్తు అనే బండ మీద వేసిన పునాదిని ప్రభు దగ్గర చూస్తాడు. చూసి అందరు నిలబడి ఉండగానే దాని మీద అగ్ని కుమ్మరిస్తాడు. ఎంత తెలివిగలవాడు మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు, నిజంగా ఎంత అనంత జ్ఞాని ఎవరు లేరు. ఆలోచించాలి. ఇక్కడ గుళ్ళోకి ఏదన్నా కోడి పెట్టిస్తే మా కోడి పెట్టించాను అని చెప్పాలి 10 మందికి కదా. ఒకవేళ ఎలక్కాయో జాంకాయో మామిడికాయ తెస్తే నేను అయ్యగారికి ఇంత మామిడికాయ కొనిచ్చాను అని చెప్పాలి. అలాగ అక్కడ లేదు. ఈ లోకంలో ఘనతలు, ఈ లోకంలో సంతోషాలు, ఆడంబరాలు ఈ లోకంలో ఉండే, కానీ అలాంటి మనసు అక్కడ లేదు. అప్పుడు మనం ఇక్కడ కూడా కట్ చేసుకోవాలా లేదా? హెచ్చించుకోవడం ఉండకూడదని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. బలిపీఠం కాడకి వెళ్ళిన ప్రజలందరూ, ఆత్మలన్నీ, పరిశుద్ధులందరూ నిలబడ్డారు. ఏకగ్రీవముగా వాళ్ళ పేర్లన్నీ ఆయన గ్రంథంలో ఉన్నాయి. పేర్లు రాక కాదు, జీవగ్రంథము తీయటానికి అక్కడ తీసే పనే లేదు. అది ఖచ్చితంగా పరీక్షిస్తున్నాడు అంతే. తీర్పు మాత్రమా కాదు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర అగ్ని పునాదులన్నీ, ఎంతమంది వెళ్ళారు ప్రభు సన్నిధికి, అంతమంది కట్టిన పునాదుల మీద అగ్ని కుమ్మరిచ్చేశాడు.
అగ్ని దహించుతా ఉంటే అది తిమోతి రాసిన పత్రికలో కూడా ఇచ్చాడు ఒక మాట. ప్రభు సంతోషకరమైన మాటలు చెప్తాడు. ఒకళ్ళింట్లో కర్ర కొయ్య కాలు కర్ర గడ్డి బంగారు వెళ్ళి ఎత్తడి ఇనుము రాగి అట్లా పోల్చిన వస్తువులు ఎన్ని ఉంటాయో ఇలాగే పునాదులన్నీ ఎత్తడితో బంగారంతో రాగితో కర్రతో గడ్డితో కొయ్యతో కాలుతో కట్టినటువంటి పునాదులు అక్కడ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ అట్లా చెత్తలాగేసామో పునాది అక్కడ కూడా ఉంది. దేవుడికి ఇష్టమైన పునాదులు లేవనుకో ఆ అగ్ని కాల్చి పాడేసి బూర్ది చేసేస్తుందట. బూర్ది కావాలా పునాది కావాలా చెప్పండి. ప్రభు దగ్గర ప్రగల్భాల పనికిరావు. బూర్ది కావాలా నీ భక్తి పునాది కావాలా? భూమి మీద ఉండగానే చూసుకో, నువ్వు పరీక్షించుకో. ఆయన పరిశీలన చేస్తా కొత్తానికి ముందే నువ్వు పరిశీలన చేసుకో. అగ్నితో వేయగానే చెత్తతో కర్రతో కాలుతో సొంత పునాది సొంత ఆలోచన సొంత భక్తి డబ్బులకు భక్తి జీతానికి భక్తి ఇలాగ చేసి చివరికి బూడిదైపోయే ఉంటే మన పునాది బూడిదైపోతే పరిస్థితి ఏంటి? ప్రభురాజ్యములో ఉంటామా? ఒకవేళ బహుమానాలు ఉంటాయా? ఆయన వస్తా వస్తా తెత్తానన్నాడు, అక్కడికి బహుమానాలు ఉండే కదా. ఉన్నాయా లేవో బైబిల్లో? ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు మరలా నేను దేవుని చిత్తం అయితే చెప్దాం. అయితే ఆ బహుమానాలు ఇస్తాడా? పని ఏం కనపడపోతే రైతు కూలిస్తాడా? ఇప్పుడు ఈ లోక సంబంధమైన రైతే, నువ్వు చేయలేదయ్యా పని, ఏది నువ్వు చేసిన పని అని అడుగుతాడు కదా. పరలోక సంబంధమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ పనితనం చూసి నీకు ప్రతిఫలం ఇవ్వటానికి, నీకు బహుమానం ఇవ్వటానికి, గిఫ్ట్ ఇవ్వటానికి రాబోతున్నాడు. వచ్చిన ఆయన చేతిలో ఉన్నది పొందుకోటానికి యోగ్యత లేక ఎంతమంది తలదించుకుంటారో తలదించుకుంటారో. అది గ్రహించే జ్ఞానము కావాలి నిజం. అందుకని ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా ఏం చెబుతున్నాడంటే దీన మనసు అని వస్త్రము ధరించుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, ఎదుటివాని ఎడల ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఒకవేళ దైవజనులైనా విశ్వాసులైనా వింటున్నవారైనా ప్రార్థన టీవీ చూస్తున్నవారైనా గర్వం అహంకారం హాంభావం ఎక్కడ పనిచేస్తుందో పరిశీలన చేసుకోవాలి మనం. ఎందుకంటే తగ్గించుకునేవాడు ఇక్కడ ఉంది ఒక మాట, అహంకారులను ఎదిరించి దీనులను హెచ్చించబోతున్నాడు దేవుడు. భూలోకంలో అహంకారంగా జీవించి ఆకాశము భూమి అంతా నాదే, మన ఇష్టం నా ఇష్టం అని విరవీగితే ప్రభు చేతిలో బహుమానం మనకు ఉండదు, కృప మనకు దొరకదు. కృప లేదు, సొంత తెలివితో సొంత జ్ఞానంతో సొంత కాళ్ళ మీద నడుచుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు భక్తి కట్టుకుంటే దేవునికి ఉపయోగం లేదు. ఆయన కృప పొందుకొని ఆయన చిత్తము చేయి. ఆయన రాజ్యములో అగ్ని వేసినా పుట్టను వేసినా అగ్నితో కాలిపోదు కాలిపోదు. నీకు రావాల్సిన గిఫ్ట్ దాచి ఉంచాడు, ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకి కృపిస్తున్నాడు. దీన మనస్సు ఉందా నాకు? ఎంతమంది పిల్లలకు ఉందో దీన మనస్సు? ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లలందరూ చాలా విషయాల్లో కుటుంబంలో తగ్గింపు, భర్త ఎదుట తగ్గింపు, బిడ్డల ముందు తగ్గింపు, ఆత్మీయ స్థితి తగ్గింపు, సేవలో తగ్గింపు, విశ్వాసుల్లో తగ్గింపు, ఎంతమంది ఉన్నారు? ఇలాగ చూస్తే ఎక్కడెక్కడ కోల్పోయామో పరిశీలన చేసుకుంటానికి వాక్యం వినినవేముంటే మీరు ఆలోచించి మీరు నడవలసిన జీవితం ఏంటో ఒక్కసారి క్రమభద్రతలోకి తెచ్చుకోమని మనవి చేస్తున్నాం. క్రమభద్రతలోకి రమ్మని మనవి చేస్తున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, ఇంకా ముందుకెళ్దాం, దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. దేవుడు ఏం చెబుతున్నాడు మనకి? మరొకసారి చదువుకుందాం. దేవుడు
తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. ఆయన మిమ్మును గుర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఒకవేళ భూలోకంలో మనకేమి లేదు, ధనం లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, లేకపోయినా పర్వాలా, దీన మనస్సుతో ఎదురు చూస్తే ఒకానొక సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చించబోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ భూలోకంలో హెచ్చించి నాకేం జరుగుతుందో తెలుసా ప్రియమైన పిల్లలారా? హెచ్చించి నాక దేవున్నే మర్చిపోతున్నారు, దేవున్నే విడిచిపెడుతున్నారు, మందిరాలే జ్ఞాపకము లేవు, మందిరాని క్రమాలు వాక్యం వినే మనసు కూడా లేదు. ఏమంటారు మీరు? తగిన సమయంలో నిన్ను హెచ్చించాడు కదా, అన్న వస్త్రాలు ఇచ్చాడు, ఎన్నో అవసరతలు తీర్చాడు, కావలసిన వస్తు వాహనాలు ఇచ్చాడు, హెచ్చించాడు, మర్చిపోయావు కదా. అప్పుడు ప్రభు ఒక ఆమెను గురించి దేవుడు నన్ను అడిగాడు. ఒక్క సహోదరి నాకు ఆమెకు పరిచయం ఉంది అడిగాడు. ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇది ఈ మాట నాకు ఆశ్చర్యం. ఆమె దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చి ప్రభు అంటాడు కదా, అమ్మా ఆమె ఏది అన్నాడు, ఆమె పేరు పెట్టి అన్నాడు. అంటే నేను ఒక రైతు అనుకుంటున్నా, నేను అనుకోవటం, దేవుడు అనుకోలేదు కానీ ఒక రైతు అనుకొని పెద్ద ఉన్నతమైన వస్త్రాలు వేసుకొని వచ్చాడు. వస్తే ఆమె ఏది నీ దగ్గర ఉండేదిగా అన్నాడు. అంటే లేదయ్యా రాలేదు, వాళ్ళ బాబు ఒకవేళ బాబున్నాడు ఏమన్నా పని ఉందేమో రాలేకపోయిందేమోనయ్యా. ఆమె పక్కన చెప్తున్నా నేను, సాక్షివానికి ఆమె పక్షంగా నిలబడి చెప్తున్నాను నేను దర్శనంలో. అయ్యా మరి ఆమె వస్తుంది, వస్తే నేను చెప్తానయ్యా ఖచ్చితంగా, లేకపోతే మనిషినైనా పంపిస్తానయ్యా వాళ్ళ ఇంటికి అని చెప్తున్నా నేను. నేను ఆ ఊరి ప్రజలందరూ వెళ్ళివేశారు అమ్మా అని తోలివేశారు, నడి వీధిలో దొర్లు ఏడ్చింది, దొర్లాడి దొర్లాడి నా పాదాల దగ్గర ఏడ్చింది. ఏడితే నేను వెళ్ళి ఓదార్చి ఏవి లేవో అవన్నీ ఇచ్చి ఆమెను బలపరిచి నిలబెట్టాను, కావలసిన ఇవులన్నీ ఇచ్చాను. ఇచ్చినాక నేను అక్కర్లేదా ఆమెకి, నేను అక్కర్లేదా అక్కర్లేదా అన్నాడు ఆ యజమాని వచ్చి అని చెప్పు ఆమెకి అని చెప్పి నాకు వెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యమైన మాటో, నా జీవితంలో మరవలేని మాట. ఆ తర్వాత ఆమెకు చెప్పిన తదుపరి అప్పుడు ప్రార్థనకి కొద్ది రన్నింగ్ అయ్యి తిరుగుతూ ఉంది దేవునితో, దేవునిలో నడిచింది. సహోదరి చెప్పినాక హెచ్చరిక వచ్చింది కదా, నిజమేనమ్మా నన్ను ఒకప్పుడు ఇలాగ జరిగింది ఇలా జరిగింది, ఏమి లేని టైంలో పేద స్థితిలో ఎవ్వరు లేని స్థితిలో దిక్కు ఆయనే అని చెప్పి దేవుడు చెప్పాడు. అప్పుడు నేను కావాల్సి వచ్చానా, ఇప్పుడు అక్కర్లేదా అని చెప్పి అడిగాడంటే భయపడి ప్రార్థన చేసుకున్నా. అలాగే మనము కూడా భయపడుతున్నామా లేదా? మన అంతరంగం చూస్తున్నాడు దేవుడు, మన హృదయం చూస్తున్నాడు దేవుడు, మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు. కనుక మనల్ని మనమే తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర నిబ్బరము కలిగి, ఇక్కడ ఉంటుంది ఆ మాట, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహలే ఎవరిని మిరుంగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు సాతానుడు. మన మధ్యలో సింహంలాగా, మన ఏసై కూడా సింహంలాగా వస్తాడంటే లేఖనంలో వాడు కూడా సింహంలాగా, సింహంలో ఆటివేషం వేసుకుంటాడు కానీ సింహం కాదు వాడు. కానీ ఎవరిని గర్జించుదునా మింగుదునా అని ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి ఎవరు దొరుకుతారా అని చూస్తే కోపం ఉన్నవాళ్ళు, అహంకారంగా ఉన్నవారు, తగ్గించుకోలేని వాళ్ళు, వాక్యానుసారంగా జీవించలేని వారు, ఇంకా ప్రార్థన చేసేవాళ్ళ పాపాలేంటి, అశ్రద్ధ, అజాగ్రత్త, నిర్లక్ష్యం, సామర్థనం, తిండిపోతనం, పండుపోతనం, ఇక గురకలు పెట్టి నిద్రపోయే స్థితి, ఇవన్నీ ప్రార్థన వీరుల్లో ఉండే చూడండి జాగ్రత్త. ఎందుకంటే ప్రార్థన వీరుల్ని కూడా ప్రభు పసికడతా ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు, గమనిస్తాడు. మన స్థితిగతులు ఎరిగిన దేవుడు ఆయన,
అందుకని మనం గొప్ప పాపాలు చేయడానికి వెళ్ళం, ఎప్పుడు కూడా వెళ్ళం వెళ్ళం, కానీ చిన్న చిన్నవి పాపము లేనట్టుగా ఉండేవన్నీ పాపాలు మన చుట్టూ ఆవరించి ఉంటాయి. పాపములాగా కనపడదు కానీ అశ్రద్ధ, చేద్దాంలే లెగుద్దాంలే తెల్లవారుజామైంది ఇప్పుడే కాదులే అని కునికి నిద్రపోయేవాళ్ళు సోమరి పోతులు కదా. సామెతల గ్రంథంలో ఉంది మాట, కునికి ఇంకా కొసేపు కునుకుదాం, ఇంకా కొసేపు కాళ్ళు ముడుచుకుందాం, అప్పుడు తెల్లారినాక లెగుద్దాం ప్రార్థనకి అని సోమరి పోతులు. అందుకని మనలో ఉన్న అశ్రద్ధ, అజాగ్రత్త, నిర్లక్ష్యం, బైబిల్ చదువుదాంలే చదవపోతేలే నిర్లక్ష్యం, గుడికి వెళ్దాంలే నిర్లక్ష్యం, పాటలు అయిపోయినాక వెళ్దాంలే అశ్రద్ధ, ఇలాంటివన్నీ మనలో ఏలుబడి చేసి ప్రభువుకి మనల్ని దూరం చేయబోతున్నాయి. అందుకని సాతానుడు వచ్చి ప్రభువుకి ఎప్పుడు దూరం అయిపోతామో అప్పుడే వాడు మనల్ని మింగుతానికి చూస్తున్నాడు, మింగుతానికి చూస్తున్నాడు. వాడు సింహం వలే ఎవరిని మింగుదునా అని మనకలాగా మనకంటే ముందు వాడు పరుగెడుతూ ఆ పరుగుతో వచ్చి పట్టుకుంటున్నాడట. మనం ఎప్పుడు వచ్చిన గొంగడ, ఎక్కడున్నావంటే అక్కడ ఉండా. నాకు తెలిసిన ప్రార్థనలే, నాకు తెలిసిన వాక్యమేలే, నేను చేస్తున్నాలే, నాకు తెలుసులే, నాకు వచ్చులే అని ముబావో ముసుకు నీలో ఉండి నిన్ను ఎదగని ఇట్లా, నీలో ఉన్న ముసుకు నిన్ను చూడనివ్వట్లా, చదవనివ్వట్లా, విననివ్వట్లా. అందుకని ఆ ముసుకు నుండి విడిపించబడి బయటికి రా. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. ఆ సింహము నోట మింగుకోకుండా తప్పించబడటానికి ఇదే సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. బైబిల్లో ఉందా లేదా? ఇదే రక్షణ దినము అని ఉంది. ప్రభు తన కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మాట్లాడిన ప్రతి మాట మాట్లాడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ప్రతి మాట దేవునిది, నాది కాదు. ప్రభు కృప, మహాకృపను బట్టి మనందరం ఆ శిక్ష తప్పించుకొని రక్షించబడేలాగుండాలని మనవి చేస్తూ ఉన్నా. వాక్యానికి దూరం అవ్వద్దు. ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరూ బలము పొందుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. అట్టి బలమైన కృపా సన్నిధి మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు వందన. మహిమ గల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు. ఇదిగో కృపావాక్యం వింటున్న పిల్లలందరి మీద నీ కాపుదలు పెట్టి, వినగల చెవులు గ్రహించగల జ్ఞానం ఇచ్చి, వారి మీద ఉన్న ముసుగు తీసివేసి నీ కృపలో భద్రపరిచి నాయన నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా తీర్చిదిద్దామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.